తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి రామన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు తీరని అన్యాయం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. 290,390 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేవలం భిక్షమేసినట్లు 6229 కోట్ల రూపాయలు కేటాయించి బీసీలను అవమానించారని అన్నారు. ఇది పూర్తిగా బీసీల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. 211,000 చిల్లర కోట్ల బడ్జెట్ పెట్టిరు. పోయినసారి కన్నా ఈసారి అంకాలు చూసుకుంటే ఒక 20,000 కోట్లు ఎక్కువ బడ్జెట్లో ప్రవేశపెట్టిరు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికైతే మీరు కారణాలు మంచిగా వెతుకొని తీసుకొస్తారు అయ్యా కేసీఆర్ గారు, మీతో పాటు మీ ఇంటల్లుడు అయిన హరీష్రావు గారు కూడా మంచి అంకాలు ప్రవేశపెట్టిరు. కానీ ఈ బడ్జెట్ చూడడానికైతే సంతృప్తి పడుతుంది, కానీ వాస్తవానికి గ్రహించుకుంటూ పోతే అది ప్రజల వరకు చేరుకుంటుందా లేదా అనేది ముఖ్యమైన అవసరం. మీరు బడ్జెట్ పెడతారు, ఇన్ని అంకాలు అంకాలు అయితే బాగానే చూపిస్తారు, 1,000 కోట్లు ఈ సంస్ ఇది వీళ్ళకు, ఇన్ని కోట్లు ఈ దీనికి అని చెప్పేసి బాగానే చూపిస్తారు. కానీ 1,000 కోట్లు ఇక్కడనే చేరుకుంటున్నాయా అని చెప్పేసి మా ఒక ప్రశ్న. నిజానికి మీరు పెట్టిన బడ్జెట్ సరైన బడ్జెట్ ఉంటుంటే ఈ పార్టీకి మన అనుకున్న బంగారు తెలంగాణ ఎప్పుడో సాధించుకుంటుండే. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలంగాణలో కూడా మీరు ఇచ్చే అన్ని అబద్ధాల హామీలు జూటాల హామీలే కనిపిస్తున్నాయి. కానీ ఏ చోట కూడా మీరు మాట్లాడే మాటలు నిజాలు లేవు. లాస్ట్కి చూసుకుంటూ పోతే తెలంగాణ ప్రజలకు మీరు మీ కుటుంబంలో కలుపుకుంటారు. 4 కోట్ల ప్రజలు మీ ఇంటి కుటుంబ మనుషులంట. కుటుంబ మనుషులకే మీరు వెన్నుపోటు పోడ్చుడా నంబర్ అని చెప్పేసి ఈ బడ్జెట్ ద్వారా మాకు అర్థమైంది. ముఖ్యంగా చూసుకుంటూ పోతే నిరుద్యోగ అంశంపైన ఎక్కడ